ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైన ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుతూ ఎంతో కాలంగా అణగారిన ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ తెలంగాణ గత వైభవాన్ని పునరుద్ధరించే బృహత్ బాధ్యతను తెలంగాణ ప్రజలు మా ప్రభుత్వంపై మోపారు. ఉమ్మడి రాష్ట్రంలో 58 చీకటి సంవత్సరాలు అనుభవించిన తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రంలోనే తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భావించారు. మా ప్రభుత్వంపై ప్రజలు కలిగి ఉన్న విశ్వాసానికి అనుగుణంగా నిలవాలనేదే మా నిరంతర ప్రయత్నం. కొత్త రాష్ట్రం ఏర్పడగానే వనరులపై అస్పష్టత, పరిపాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం, రెండు రాష్ట్రాల మధ్య సిబ్బంది పంపిణీ వంటి అనేక సమస్యలు ఎదురయ్యాయి. రాష్ట్ర ఆర్థిక స్థితిపైన, వనరులపైన పేదల దీన స్థితిని తొలగించడానికి చేపట్టవలసిన శాశ్వత పరిష్కారాలపైన, పేదలు మానవీయమైన గౌరవప్రదమైన జీవనం సాగించడానికి గల అవకాశాలపైన మాకిప్పుడు పూర్తి అవగాహన ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా ప్రభుత్వం చేపట్టిన క్రియాశీల విధానం వల్ల రెవెన్యూ వృద్ధి అమితంగా ఉందని గౌరవ సభ్యులకు తెలపడానికి సంతోషంగా ఉన్నది. ఆర్థిక వృద్ధికి గల అన్ని అవకాశాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 8 నెలల్లో పన్నుల ద్వారా సమకూర్ణ రాష్ట్ర ఆదాయం 19.61% వృద్ధి రేటుతో దేశంలోని చాలా రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఉందని, పెద్ద నోట్ల రద్దు వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గినప్పటికీ ఇతర పన్నుల ద్వారా సమకూరే ఆదాయం పెరగడం గమనార్హం. ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దడం వలనే మన ఆర్థిక వ్యవస్థ ఇంతటి దృఢత్వాన్ని సంతరించుకున్నది. ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యలే ఇతివృత్తంగా పాలన సాగాలని ముఖ్యమంత్రి గారు మాకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు అందాలని ఆరాటం మా ప్రణాళికలో అడుగడుగున ప్రస్ఫుటమవుతుంది. రాష్ట్ర అవతరణ నాటి నుంచి పేదల సంక్షేమమే పరమావధిగా, పారదర్శకమైన ప్రజానుగుణమైన పరిపాలన సాగించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మా ప్రభుత్వానికి ప్రజలే ప్రభువులు, వారి కోసం పనిచేయడమే మా కర్తవ్యం. 2017-18 బడ్జెట్ రూపకల్పనలో కొన్ని మార్పులు. బడ్జెట్ రూపకల్పనలో ఈసారి భిన్న పద్ధతి అవలంబించాం. సహజంగా బడ్జెట్ని ప్రణాళికేతర పద్ధతుల కింద చూపిస్తాం. దీనికి బదులుగా రెవెన్యూ క్యాపిటల్ పద్ధతుల కింద బడ్జెట్ రూపకల్పన జరగాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలను రాష్ట్రాలు తప్పకుండా పాటించాల్సి ఉంది. దీనికి అనుగుణంగానే మన బడ్జెట్ ప్రతిపాదన కూడా రూపొందించాం. అకౌంటింగ్లో కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సూచనలకు అనుగుణంగా కేంద్రం, రాష్ట్రాలు ఏకరూప విధానాన్ని అనుసరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏకరీతిన ఉండడం కోసం మా ప్రభుత్వం కూడా ఈ కొత్త పద్ధతిని చేపట్టింది. బడ్జెట్ వర్గీకరణలో కొత్త విధానాన్ని చేపట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వం పంచవర్ష వార్షిక ప్రణాళిక స్థానంలో 15 ఏళ్ల దార్శనికత, 7 ఏళ్ల వ్యూహం, 3 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికలు ప్రవేశపెట్టడమైనది. నిజానికి ఈ పరిణామం మీ జిల్లాను తెలుసుకోండి, మీ జిల్లా ప్రణాళికను రూపొందించుకోండి అనే ప్రభుత్వ విధానాన్ని బలోపేతం చేస్తుంది. 73వ 74వ రాజ్యాంగ సవరణ చేసినప్పటికీ కాగితాలకే పరిమితమైన ప్రణాళిక వికేంద్రీకరణ లక్ష్యం దీనివల్ల నెరవేరుతున్నది. బడ్జెట్ రూపకల్పనలో వచ్చిన ఈ మార్పులన్నింటినీ శ్రీ ఎస్ రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలోని అంచనాల కమిటీ నిశితంగా పరిశీలించి ఆమోదించింది. పతనమైన ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రజల సుదీర్ఘ ఆకాంక్షలు తీర్చే దిశగా తెలంగాణ భారీ పరివర్తన దిశలో ఉన్నది. తెలంగాణ భవిష్యత్తు చిత్రాన్ని ఊహించుకున్నప్పుడు అభివృద్ధి ప్రాతిపదికలు మారాయి అని, ఇంకా మారుతూనే ఉంటాయని తెలుస్తున్నది. గొప్ప పాలనాధ్యక్షుడు ఎడ్మండ్ బర్క్ చాలా కాలం క్రితం చెప్పినట్టు మనమంతా పరివర్తన సూత్రాన్ని అంగీకరించవలసిందే. పరివర్తన అనేది శక్తివంతమైన ప్రకృతి సూత్రం. ప్రగతి పథంలో ప్రయాణం అనేది ఒక్కటే తెలంగాణలో శాశ్వతమైన సత్యం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీఎస్ ఐపాస్, నిర్ణీత వ్యవధిలో 1 కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగించడం వంటి ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఏవైనా కావచ్చు, ఇవన్నీ ఊహాతీతంగా అభివృద్ధిని ఏళ్ళను దాటి విస్తరింపజేసేవే. వచ్చే కొన్నేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే రాష్ట్రాల సరసన నిలబెట్టేటివే. బడ్జెట్ రూపకల్పనలో మార్పులు వచ్చిన నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికలో కూడా మార్పులు అనివార్యం అవుతాయి. ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండాలనే విషయం చర్చించి ప్రభుత్వానికి సూచన చేయడానికి ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రులు, ఎస్సీ డెవలప్మెంట్ మంత్రి గారు ఆధ్వర్యంలో కమిటీలను ముఖ్యమంత్రి గారు నియమించారు. ఆయా వర్గాలకు చెందిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలతో సీఎం గారు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ కమిటీ సిఫార్సు మేరకు ఆయా వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం
విధిగా నిధులు కేటాయింపులు ఉండే విధానంగానే అంచనాలు రూపొందించాం. ఇందుకోసం ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఎస్సీ ఎస్టీల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లోని నిధులు ఒక ఏడాది వ్యయం కాకపోతే వాటిని తదుపరి సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసే పద్ధతిలో బదిలీ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధత కలిగిన మా ప్రభుత్వం ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నది. గతంలో ఉప ప్రణాళికల కింద గల బడ్జెట్ వ్యయంపై దృష్టి సారించి నిర్ణీత వ్యవధిలో సమీక్షించకపోయేవారు. దీనివల్ల నిధులు పూర్తిగా వ్యయం కాకపోయేవి. కానీ కొత్త చట్టం ఇందుకు భిన్నమైనది. కొత్త చట్టం ప్రకారం నిర్ణీత కాలానికి పథకాల వారీగా సమీక్ష జరిపి 3 నెలలకు ఒకసారి అసెంబ్లీలో శాసన మండలిలో నివేదికలు ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఈ విధానం మా ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని సూచిస్తున్నది. ఎస్సీ ఎస్టీ అభివృద్ధి కోసం వారి జనాభాకు అనుగుణంగా బడ్జెట్ నిధులు కేటాయించడంతో బాధ్యత తీరిపోదని, వాటిని పూర్తి స్థాయిలో ఉపయోగించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈసారి బడ్జెట్లో ₹14,375.12 కోట్లను, ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ కింద ₹8,165.88 కోట్ల కేటాయిస్తున్నాం. 2016 నవంబర్ 8 పెద్ద నోటు రద్దు చేయడం 2017-18 సంవత్సరం బడ్జెట్పై అమిత ప్రభావాన్ని చూపింది. ఇది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం వసూలు దెబ్బతీసింది. కొంతమేరకు వ్యాట్ రెవెన్యూ కూడా తగ్గించింది. అయితే నగదు లావాదేవీలు తగ్గించడానికి తగిన చర్యలు తీసుకున్నట్లయితే పన్నుల వసూలు మెరుగుపడుతుందని, కేంద్రం నుంచి పన్నుల రాబడి కూడా మెరుగుపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉన్నది. 2017 జూలై నుంచి అమలయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ప్రభావంపై కూడా కొంత అనిశ్చిత ఉన్నది. ఈ బడ్జెట్పై మన ముఖ్యమంత్రి ముద్ద స్పష్టంగా కనిపిస్తుంది. పేదల సంక్షేమం పట్ల ఆపేక్షతో పాటు ఆదాయాన్ని పెంచే అవకాశాలు, ఉపాధి కల్పిస్తూ బంగారు తెలంగాణ సాధ్యమైన తొందరగా సాధించాలన్న ఆయన ఆకాంక్షను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తున్నది. రాష్ట్ర స్థూల ఆర్థిక పరిస్థితిని గౌరవ సభ్యులకు వివరించడం అనవాయితీ. 2014 జూన్లో రాష్ట్రం ఏర్పడిన ఆవిర్భవించిన నాటి నుంచి ఆర్థికంగా అభివృద్ధి గమనం ఎదుగుదల దిశగానే సాగుతూ ఉండడం సంతృప్తిని కలిగిస్తున్నది. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి జీఎస్డిపి వృద్ధి స్థిర 2011-12 వేల వద్ద 2013-14 5.7% నుంచి 2014-15 8.6%, 2015-16 మరింతగా పెరిగి 9.5% మెరుగుపడ్డది. తాజా అంచనాల ప్రకారం జీఎస్డిపి వృద్ధి 2016-17 స్థిర ధరల వద్ద 10% అంటే 10.1% పెరగవచ్చు. ఇదే కాలంలో జాతీయ జీడిపి వృద్ధి 7.1% ఉంటుందని అంచనా. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక కరాపాలను దెబ్బతీసిన తర్వాత కూడా రాష్ట్రం 10% వృద్ధిని సాధించడం ఎంతో సంతృప్తికరమైన అంశం. 2014-15, 2015-16 వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయ అనుబంధ రంగాల్లో 9.5% మరియు 6.3% వృద్ధి రేటు కుంటుపడినప్పటికీ మొత్తం మీద మన ఆర్థిక రంగం 2 అంకెల వృద్ధి రేటును సాధించగలడం గమనార్హం. 2012-13లో జాతీయ అభివృద్ధి కన్నా మన వృద్ధి రేటు తక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రవతన తర్వాత గత 3 ఏళ్లలో జీఎస్డిపి జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉన్నది. విద్యుత్ సరఫరా మెరుగుపడడం, ప్రభుత్వ క్రియాశీల విధానం మూలంగా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెప్పుకోదగినంతగా ఉన్నది. 2013-14 0.6% నుంచి 2016-17 7.5% చేరుకున్నది. ఋతుపవనాలు కొంచెం ఆలస్యంగా వచ్చినా వర్షపాతం సాధారణ కన్నా ఎక్కువ ఉండడం వల్ల వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధి ఈ సంవత్సరంలో 12.1% చేరుకుంటున్నది. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వాళ్ళు కురవాలని, పంటలు బాగా పండాలని అందరం కోరుకుందాం. మొత్తానికి జీఎస్డిపి ప్రశ్నల ప్రకారం గత ఏడాది 5,75,631 కోట్లు ఉండగా 2016-17 6,54,294 కోట్లు ఉంటుందని అంచనా. ఇది గత ఏడాదితో పోస్తే రికార్డు స్థాయిలో 13.7% అభివృద్ధి. రాష్ట్ర తలసరి ఆదాయం 2015-16 1,40,683 రూపాయలు ఉండగా ఈ ఏడాది 1,58,360 రూపాయలకి పెరుగుతుందని అంచనా. 2016-17 రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు 1,03,818 రూపాయల కన్నా ఎక్కువ. జాతీయ సగటు కన్నా
తక్కువన్న తలసరి ఆదాయ వార్షిక వృద్ధి రాష్ట్రాల తన తర్వాత పెరగడం మొదలై ఇప్పుడు జాతీయ సగటును మించిన వేగంతో పెరుగుతున్నదని గౌరవ సభ్యులు చెప్పడానికి సంతోషంగా ఉన్నది. జాతీయ స్థాయి వార్షిక తలసరి ఆదాయ వృద్ధి 2013-14లో 11.5% ఉండగా 2016-17లో 10.2% తగ్గింది. కాగా ఇదే కాలంలో తెలంగాణలో 11.2% నుంచి 12.6% పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చెప్పుకోదగిన స్థాయిలో పునరుద్ధరణ పొందడం చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందనే విషయం రుజువవుతున్నది. సాగునీరు, వనరులు, ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణకు పూర్తి పట్టు ఉండడం వల్ల రాష్ట్రం తన శక్తి సామర్థ్యాన్ని వినియోగించుకొని ఎల్లలు దాటిన అభివృద్ధిని చవిచూస్తుంది. ప్రజల పట్ల నిర్లక్ష్య విధానం నుంచి ప్రజాకేంద్ర విధానాల వైపు, నైరాశ్యం నుంచి ఆశావా పరిస్థితి వైపు, వనరుల నిరుపయోగం నుంచి ఎల్లలు దాటిన అభివృద్ధి వైపు, కరువు పీడిత వ్యవసాయం నుంచి కరువును అధిగమించే సాగు విధానం వైపు 3 ఏళ్లు కూడా నిండక ముందే నిర్ణయాత్మకంగా ముందడుగు వేశాం. అధ్యక్ష, పరిపాలనా విభాగాలు చిన్నగా ఉన్నప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతుందనేది అంబేద్కర్ మహాశయుని తాత్విక చింతనను సూక్ష్మ స్థాయిలో ఆచరించే దిశగా మా ప్రభుత్వం అడుగులు వేసింది. అధికార వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భారీ పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చింది. భౌగోళిక సామీప్యం, సాంస్కృతిక ఐక్యత, స్థానిక వనరుల సమర్థ వినియోగం అనే 3 ప్రాతిపదికల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థను చేపట్టింది. తెలంగాణ 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 31 జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలతో పాటు 25 రెవెన్యూ డివిజన్లు, 125 కొత్త మండలాలు, 5 పోలీస్ కమిషనరేట్లు, 23 కొత్త పోలీస్ సబ్స్టేషన్లు, 2 సబ్డివిజన్లు, 28 సర్కిల్ కార్యాలయాలు, 90 కొత్త పోలీస్ స్టేషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సామాన్యుల ముంగిట్లోకి పాలన రావాలనే లక్ష్యానికి పరిపాలన విభాగాల పునర్వ్యవస్థీకరణ దూరం చేసింది. జిల్లా కేంద్రాల్లో కూడా అన్ని కార్యాలయాలు ఒకే దగ్గర నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పుడు 2017-18 బడ్జెట్ కేటాయింపుల ప్రధాన అంశాలను వివరిస్తాను. రెవెన్యూ పద్ధతుల కింద ఉన్న వ్యయం ప్రధానంగా నిర్దేశితమైనది. ఇది అనివార్యంగా పెట్టాల్సిన ఖర్చు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, కార్యాలయ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు, వడ్డీ చెల్లింపులు, ఇతర హామీలు, అప్పులు మొదలైనవి ఉంటాయి. ఇందుకోసం రూపాయలు 50,954.61 కోట్లు కేటాయించమైంది. దీనికి అదనంగా రూపాయలు 4,659.48 కోట్లు రుణ చెల్లింపుల కోసం, రూపాయలు 5,544.85 కోట్లు రుణాలు అడ్వాన్సుల కోసం, పెట్టుబడి వ్యయం రూపాయలు 448.26 కోట్లు కేటాయించాం. ఈ విధంగా 2017-18 నిర్దేశిత నిర్వహణ వ్యయం రూపాయలు 61,607.20 కోట్లుగా ఉంటుంది. నిర్దేశిత వ్యయం కేటాయింపుల తర్వాత మిగతాది ప్రగతి పద్దు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు మా ప్రభుత్వం అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నది. వ్యవసాయ రంగంపై దాదాపు 50% రాష్ట్ర జనాభా ఆధారపడి ఉన్నప్పటికీ జిఎస్డిపికి దీని ద్వారా చేరేది కేవలం 14.7% నుంచి 18.3% మాత్రమే. దీన్ని బట్టి సాగు రంగంలో ఆదాయం ఎంత తక్కువగా ఉన్నదో తెలుస్తున్నది. రైతులకు తక్షణ తోడ్పాటు అందించడం వ్యవసాయ రంగాన్ని కరువును అధిగమించేదిగా మలచి రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. రైతుల పంట రుణమాఫీ ఈ ఏడాదిలో 100% పూర్తవుతుంది. ఇప్పటికే 3 విడతల రుణమాఫీ జరిగింది. ఈ ఏడాది 4వది చివరిది అయిన కిస్తును కూడా చెల్లిస్తున్నాం. ఈ ఏడాది 4వ విడత రుణమాఫీ చెల్లించడానికి రూపాయలు 4,000 కోట్లను కేటాయించాం. సాయిల్ హెల్త్ కార్డు జారీ చేయడం ఇప్పటికే మొదలైంది. వచ్చే ఏడాది మరింత ఉత్తమంగా సాగిస్తాం. రైతులను ఫసల్ బీమా యోజన కింద చేర్చడం వచ్చే ఏడాది మరింతగా ఉంటుంది. తెలంగాణను విత్తన భాండాగారంగా మార్చి క్రాప్ కాలనీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. తెలంగాణ భూభౌతిక వాతావరణ స్థితికి అనుగుణంగా సేద్య విధానాన్ని తీర్చిదిద్దుతున్నాం. 2017లో బ్యాంకుల ద్వారా వ్యవసాయ రంగానికి రుణాల వితరణ లక్ష్యాన్ని రూపాయలు 46,946.95 కోట్లుగా నిర్ణయించాం. వ్యవసాయ రంగానికి మొత్తం కేటాయింపు రూపాయలు 5,942.97 కోట్లు కేటాయిస్తున్నాం. 2016-17 బడ్జెట్లో చెప్పినట్టుగా పంట సేకరణ, నిలువ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు పెంచడానికి హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్నుకొల్పాం. పాలీ హౌస్, మైక్రో ఇరిగేషన్ పథకాలకు సబ్సిడీ ఇచ్చి పటిష్టం చేస్తాం. మైక్రో ఇరిగేషన్ పథకాలను చేసే వ్యయాన్ని బడ్జెటేతర వనరుల ద్వారా ఖర్చు పెట్టడానికి ప్రతిపాదించడమైనది. వ్యవసాయ ఉత్పత్తి నిల్వ కొరకు రాష్ట్రంలో
17.07 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 330 అదనపు గోదాములు 1024.50 కోట్ల రూపాయలు నిర్మించడం జరుగుతున్నది. వీటిలో 321 గోదాములు నిర్మాణం మొదలుపెట్టి 9.8 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 202 గోదాములు ఇప్పటికే నిర్మాణం పూర్తయింది. తెలంగాణలో 1 కోటి ఎకరాలు నీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నది. గోదావరి కృష్ణా నదులపై 23 మేజర్, 13 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో 7 ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది, మరో 14 పాక్షికంగా పూర్తయ్యాయి. రికార్డు సమయంలో పూర్తి చేసిన ఖమ్మం జిల్లాలోని కరువు పీడిత ప్రాంతమైన పాలేరులో భక్త రామదాస్ ఎత్తిపోతున్న పథకాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా శరవేగంగా పూర్తి చేసి 4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాం. ఇదే స్ఫూర్తితో నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలు నడుస్తున్నది. ఇప్పటికే 2 దశల పనులు పూర్తయ్యాయి. త్వరలో 3వ దశ ప్రారంభం కానున్నది. సాగునీటి రంగానికున్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్లో ఈ శాఖకు 25,000 కోట్ల రూపాయలు కేటాయించాం. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలతో నా నేతృత్వంలోని కమిటీ అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించింది. ఆ నమూనాలో కరీంనగర్లో లోయర్మాన డ్యాం దిగువన మానేరు రివర్ఫ్రంట్ ప్రాజెక్టుకు 506 కోట్లు చేపడేందుకు నిర్ణయించాం. ఈ బడ్జెట్ను నీటిపారుదల శాఖ ద్వారా కేటాయిస్తున్నాం. ఈ సంవత్సరంలో 193 కోట్లు కేటాయిస్తున్నాం. తెలంగాణది ఒక ప్రత్యేకమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడి వనరుల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వివిధ సామాజిక వర్గాలకు ప్రత్యేకమైన జీవికం ఏర్పడింది. వ్యవసాయంతో పాటు అనేక అనుబంధ వృత్తులను ఆశ్రయించి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఉత్పత్తి కేంద్రంగా ఉండే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పదిలంగా ఉన్నంత వరకు తెలంగాణ పల్లెలు స్వయం పోషకత్వంతో సమృద్ధితో ఉన్నాయి. సమైక్య పాలనలో తెలంగాణ జీవన పరిస్థితులు విచ్ఛిన్నమయ్యాయి. వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం, కులవృత్తుల పట్ల అనాదరణ కారణంగా గ్రామీణ జీవితం అల్లకల్లోలమైంది. వృత్తి నైపుణ్యం కలిగిన తెలంగాణ బిడ్డలు పొట్ట చేత పట్టుకొని పట్టణాలు, ప్రదేశాలకు వెళ్ళి బతకాల్సిన దుస్థితిలోకి నెట్టివేయబడ్డారు. ఈరోజు మా ప్రభుత్వం బ్యాలెట్ బాక్స్ బడ్జెట్గా కాకుండా బతుకును నిలబెట్టే బడ్జెట్ని ప్రవేశపెడుతున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారానే తెలంగాణ ఆర్థిక వృద్ధి ఎదుగుదల దిశగా పయనిస్తుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఇందుకు అనుగుణంగా గ్రామీణ వృత్తులకు ఆర్థిక ప్రేరణనిచ్చే పథకాలను రూపొందించాం. పరిణత దృక్పథంతో పరిశీలిస్తే తెలంగాణలో అపారమైన మానవ సంపద ఉన్నదని గ్రహించగలుగుతాం. కుల వృత్తులు ఆధారంగా జీవనం గడుపుతూ అనువంశికంగా విశేషమైన వృత్తి నైపుణ్యం పొందిన సామాజిక వర్గాలు ఉండడం తెలంగాణకు గొప్ప వరం. వారి నైపుణ్యానికి తగిన పనిని, ఆదరణను, ప్రేరణను ఇస్తే వారు తెలంగాణకు తరగని సంపద సృష్టిస్తారు. ఇన్నాళ్ళు వీళ్ళ సామర్థ్యాన్ని వినియోగించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఎండమావులను లక్ష్యంగా చేసుకున్న గత పాలకులు తమ విధానాలతో చేతి వృత్తుల చేతులు విరిచేశారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. గ్రామాలు నుండి గోడల మీద మనిచిన చెట్లతో, బీడుబడిన భూములతో బావులు మళ్ళినట్లు చేశారు. గ్రామీణ జీవితం మీద అలుముకున్న ఈ విషాదాన్ని తొలగించి పల్లెల ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్ని సుందరతరంగా, సుసంపన్నంగా మార్చే విధానానికి మా ప్రభుత్వం నాంది పలుకుతున్నది. కాలపరీక్షకు తట్టుకుని నిలబడినది కాకుండా ఎంతో లాభసాటిగా ఉన్న కులవృత్తులను ప్రభుత్వం గుర్తించింది. పశుసంవర్ధక రంగం, చేపల పెంపకం పట్ల ప్రభుత్వం దృష్టి సారించింది. గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి చేసి గొల్ల కురమల ఆదాయాన్ని సమకూర్చే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వచ్చే 2 నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గొర్రెల అభివృద్ధి సహకార సంఘంలో నమోదు చేసుకున్న ప్రతి అర్హత గల కుటుంబానికి 20 గొర్రెలు, 1 పుట్టేలును 75% సబ్సిడీతో సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలను కొనుగోలు చేస్తాం. ఈ పథకం 4 లక్షల యాదవ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ప్రతి యాదవ కుటుంబంలో కొద్దో గొప్ప భూమి ఉంటుంది కాబట్టి మేత సమస్య తలెత్తదు. గొర్రె మాంసానికి రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ పథకం అమలు పూర్తయిన తర్వాత రాష్ట్రం మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఎగుమతి చేసే దశకు తీసుకుపోతాం. అడవి భూముల్లో స్టైలో గ్రాస్ పెంచి గొర్రెల మేతకు వీలు కల్పిస్తాం. వెటర్నరీ వైద్యం, మందులు మంద దగ్గరికి వచ్చే విధానాన్ని రూపొందిస్తున్నాం. ఈ పథకం యాదవుల పనికి గౌరవాన్ని, రాష్ట్రానికి ఆర్థిక సంపదను చేకూరుస్తాం. గంగపుత్ర ముదురాజు కులాల వారితో పాటు బోయ కులస్తులు చేపట్టడం పట్టడం ఆధారపడి జీవిస్తున్నారు. నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెరువులను పునరుద్ధరించడం వల్ల చేపల పెంపకానికి అవకాశాలు మెండుగా ఏర్పడుతున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల, జూరాల ప్రాజెక్టులో మనకు వాటా ఉంది.
ఇంకా గోదావరి కృష్ణా నదులను అనుసరించుకొని అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులు బాగు చేసుకున్నాం. కాళేశ్వరం బాలమూరు ప్రాజెక్టుతో పాటు ఇతర చిన్న మధ్యతరగతి ప్రాజెక్టులు కడుతున్నాం. వీటన్నిటి ద్వారా జలావరణ విస్తీర్ణం వాటర్ స్పెడ్ ఏరియా పెరిగి చేపల పెంపకం పెద్ద ఎత్తున సాగించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ జలాశయాల్లో మత్స్యకారుల ద్వారా చేపల పెంపకానికి చర్యలు తీసుకుంటాం. చేపల విత్తనాన్ని ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేస్తాం. చేపల పెంపకంతో పాటు ఇతర నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. మార్కెట్ సౌకర్యాలను పెద్ద ఎత్తున కల్పిస్తుంది. చేపల అమ్మకానికి పెద్ద ఎత్తున రిటైల్ మార్కెట్ను నిర్మిస్తున్నాం. ఈ చర్యల వల్ల చేపల పెంపకం పరిశ్రమ స్థాయికి ఎదిగి చేపల పెంపకంపై ఆధారపడిన లక్షలాది మత్స్యకారుల బతుకులు మారిపోయి ఆర్థికంగా బలపడతారు. తమ వృత్తి ద్వారా ప్రజలకు విశేష సేవలు అందిస్తూ జీవిస్తున్న నాయి బ్రాహ్మణులకు రజకులకు ప్రత్యేక సహకారాలను అందిస్తామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆధునికమైన నవీన క్షౌరశాలను ఏర్పాటు చేయడం కోసం నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం పెట్టుబడిని సమకూరుస్తుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో వీరి ద్వారా ఆరోగ్యకరమైన సేవలు అందుతాయి. రజకులకు అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వం పూనుకున్నది. వారు తమ వృత్తిని ఆధునీకరించుకునేందుకు వీలుగా వాషింగ్ మిషన్లను డ్రయర్లను ఐరన్ బాక్సులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా బట్టలు ఉతికే చెరువుల వద్ద వీరి కోసం దోబిగట్టు నిర్మించి ఇస్తుంది. రజక మరియు నాయబ్రాహ్మణ పథకాల కోసం బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విశ్వకర్మలుగా పిలువబడే అవసల కమ్మరి కంచరి వడ్రంగి శిల్పకారులకు బట్టలు కొట్టి జీవించే మేరకులస్తులకు కల్లిగీత ఆధారంగా జీవిస్తున్న గౌడులకు కుమ్మరి పని వారికి తదితర కులవృత్తుల వారందరికీ కూడా అవసరమైన ఆర్థిక సహకారం పరికరాల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం నిర్దిష్ట పథకాలను రూపొందిస్తున్నది. చేనేత కార్మికులు దయనీయ స్థితిలో దీవిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత మొత్తుకున్నా అప్పటి ప్రభుత్వాలు పడిచర్య పెట్టాయి. ఈ నిర్లక్ష్యం కారణంగా చేనేత కార్మికులు ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యల పాలయ్యారు. నేతల దయనీయ స్థితికి చలించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీళ్ళ కష్టాల నుంచి శాశ్వతంగా గట్టెక్కించడానికి త్రిముఖ వ్యూహం రూపొందించారు. చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. నూనె రసాయనాలను సబ్సిడీపై అందిస్తుంది. మార్కెట్ సౌకర్యం కల్పిస్తుంది. పెద్ద సంఖ్యలో ఉన్న పవర్లూమ్లను ఆధునీకరించి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. కార్మికులకు ప్రతి నెల 15,000 తగ్గకుండా వేతనమిచ్చే విధంగా పవర్లూమ్ యజమాన్యాలను ప్రభుత్వం ఒప్పించింది. ప్రభుత్వం తరపున జరిపే వస్త్రాల కొనుగోలు ఆర్డర్లు చేనేత మరమొగ్గల సొసైటీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకోవాలనుకునే నేత కార్మికుల వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలని చెప్పి నిర్ణయించింది. వరంగల్లో టెక్స్టైల్ పార్క్, సిరిసిల్లలో అపరల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ బడ్జెట్లో నేత కార్మికుల కోసం రూపాయలు 1,200 కోట్లు కేటాయిస్తున్నాం. గత కేటాయింపులతో పోల్తే ఇది భారీ పెరుగుదల. ఒక పక్క భారీ నీటితల ప్రాజెక్టుల నిర్మాణం, చేనుల పంటల ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడం, చేనుల పంటతో పాటు చేపల పంటను సాధించి మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపడం, పచ్చిక బయలులో గొర్రెల మందలతో యాదవ జీవితాలు కలకలాడే విధంగా చేయడం, వివిధ కులవృత్తుల వారు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయే పరిస్థితిని సృష్టించడం, అంతిమంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచి తెలంగాణ సమాజాన్ని సుసంపన్నం చేయడానికి ప్రభుత్వం సమగ్ర దృక్పథంలో ముందంజ వేస్తున్నది. సమాజానికి మూలాధారులుగా నిలిచిన మరెన్నో కులాలు నేడు అత్యంత వెనుకబడతానని అనుభవిస్తున్నాయి. ఎంబీసీలుగా పిలుస్తున్న ఈ కులాల వారికి చేద్దామంటే పని లేదు, దున్నుదామంటే మడి లేదు, సామాజిక భద్రత లేదు, అధికారంలో స్థానం లేదు, వీరి పట్ల ఇంతవరకు ప్రభుత్వాలకు పట్టింపు లేదు, బతుకు భరోసా తుంచి అసలు మనుషులుగానే గుర్తింపు లేదు, తమ బాధలు తీర్చమని ఏళ్ల తరబడి ఎన్నో ప్రభుత్వాలను ఎంత వేడుకున్నా అరిచి అంగలార్చినా వారి వేదన అరణ్యోద్యోగం మిగిలిపోయింది. తమ బతుకులు ఏనాటికైనా మారకపోతాయని చెప్పి ఎంబీసీ కులాల బిడ్డలు ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు దిక్కు దివాణం లేక చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు బతుకుతున్న ఎంబీసీలకు ఇన్నాళ్లకు కేసీఆర్ రూపంలో అసలు దొరికింది. ఇన్నాళ్లుగానో చీకట్లో మగ్గుతున్న వీళ్ళ జీవితాల మీద తొలి వెలుగు ప్రసరిస్తున్నది. ఎంబీసీల స్థితిగతులను అర్థం చేసుకొని వారి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఎంబీసీల అభివృద్ధి సంక్షేమం కోసం బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతి సాధించే దిశలో గొప్ప మైలురాజిగా నిలిచిపోతుంది. ఈ బడ్జెట్లో వెనుకబడిన తర్వాత సంక్షేమానికి
రూపాయలు 5,070.36 కోట్లు ప్రతిపాదించాం. దీనికి తోడు బియ్యం సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ, రుణమాఫీ, విద్య, వైద్య సదుపాయాలు తదితర అంశాలలో బీసీ లబ్ధుల వ్యయాన్ని జోడించినప్పుడు బీసీ సంక్షేమానికి భారీ నిధులు ఖర్చవుతాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన కళ్యాణ లక్ష్మి పథకం మాకు ప్రజలకు ఎంతో సంతోషాన్ని సంతృప్తిని కలిగిస్తున్న పథకం. గౌరవ శాసనసభ్యులు ప్రజాప్రతిన పర్యవేక్షణలో పారదర్శకంగా అమలవుతున్న ఈ పథకాన్ని తెలంగాణ ప్రజానీకం వేణువల్లా కొనియాడుతున్నారు. నిండు హృదయంతో ప్రభుత్వానికి దీవెనార్తలు పెడుతున్నారు. పేద ప్రజల కుటుంబాల్లో ఉండేని ఆనందం పంచుతున్న ఈ పథకంలో భాగంగా పేదింటి ఆడపిల్లల పెళ్లికి 51,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పెళ్లి కానుకగా ప్రభుత్వం అందిస్తున్నది. మన ముఖ్యమంత్రి గారు ప్రజలతో సంభాషిస్తున్న నేపథ్యంలో కళ్యాణ లక్ష్మి పథకంలో కలిగిన తమ సంబరాన్ని పంచుకోవడంతో పాటు పెళ్లి ఖర్చులు పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని ఇంకొంత పెంచితే బాగుంటుందని విన్నవించుకుంటున్నారు. ఆడపిల్లల పట్ల అమితమైన అనురాగం, గౌరవం కలిగి ఉండడం తెలంగాణ సంస్కృతి. ఈ సంస్కృతికి ప్రతిరూపమైన మన ముఖ్యమంత్రి గారు వారి విన్నపాన్ని నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి శుభప్రదమైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం వారి కుటుంబాలకు అందించే మొత్తాన్ని గతంలో ఇచ్చిన 51,000 రూపాయల నుంచి 75,116 రూపాయలకు పెంచుతున్నామని మహానందంగా ప్రకటిస్తున్నాము. మాతృమూర్తులైన మహిళల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ఎన్నో మానవీయ నిర్ణయాలు తీసుకున్నది. గర్భిణులు, బాలింతలకు, శిశువులకు సరిపడేంత పోషకాహారం లభించాలనే ఉదాత్త భావనతో అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్య కార్యక్రమం ద్వారా ప్రతిరోజు గుడ్లు, పాలు, పోషకాహారం అందిస్తున్నాం. గర్భిణులు, బాలింతలు, శిశువులకు తేలికగా జీర్ణం కావాలంటే నాణ్యమైన సన్నబియ్యం అన్నం కావాలి. ఈ అవసరాన్ని గుర్తించిన మా ప్రభుత్వం ఇప్పటి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేయాలని నిర్ణయించింది. బిడ్డకు జన్మనివ్వబోయే దశలో గర్భిణీ స్త్రీలకు పూర్తి విశ్రాంతినిచ్చి వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. కానీ నిరుపేద మహిళలందరూ 7-8 నెలలు నిండిన తర్వాత కూడా ఇల్లు గడవడం కోసం కూలీ పనులకు పోవాల్సి రావడం అత్యంత దయనీయం, సభ్య సమాజానికి అవమానం. ఈ దుస్థితి తల్లికే కాకుండా గర్భస్థ శిశువుకు కూడా ఎంతో ప్రమాదకరం. మానవత్వానికి మారు పరిగణించే మా ముఖ్యమంత్రి గారు గర్భిణీ స్త్రీలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను ఎంత గంభీరతతో అర్థం చేసుకున్నారు. గర్భిణీ దశలో ఉపాధి కోల్పోయే స్త్రీలకు అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వమే అందించాలని ఆగ్రహంతో నిర్ణయం తీసుకున్నారు. మా ప్రభుత్వం స్త్రీల సమస్యల పట్ల ఎంత సున్నితంగా ఆలోచిస్తుందో చెప్పడానికి ఇది నిదర్శనం. గర్భిణీ స్త్రీ అయిన స్త్రీ ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రులు చేరిన వెంటనే వారి జీవన అవసరాల కోసం నోటి విడతగా 4,000 మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ప్రసూతి తర్వాత డిశ్చార్జ్ అయ్యే సమయంలో మరో 4,000 పుట్టిన బిడ్డకు పోలియో టీకా వేయించుకోవడానికి వచ్చినప్పుడు మరో 4,000 అందిస్తుంది. మూడు విడతల్లో మొత్తం 12,000 రూపాయలను అందిస్తుంది. ఆడపిల్లను ప్రసవించిన మహిళకు ప్రత్యేకంగా మరో 1,000 రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తుంది. పిండ దశలో చోటు చేసుకునే జన్యు లోపాలు బిడ్డల్ని జీవితాంతం వేధిస్తాయి. కనుక ప్రసవం ఆసుపత్రుల్లో జరగలే శాస్త్రీయ అవగాహన పెంచే దిశలో, తద్వారా శిశు మరణాల రేటును తగ్గించే దిశలో ఈ పథకం సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నాం. పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం అవసరమయ్యే 16 వస్తువులను కేసీఆర్ కిట్ పేరుతో అందివ్వాలని మరో మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈ కిట్ నవజాత శిశువుకు 3 నెలలు వచ్చే వరకు ఉపయోగపడుతుంది. ఈ కిట్లో తల్లికి బిడ్డకు ఉపయోగపడే సబ్బులు, బేబీ ఆయిల్స్, చిన్నపిల్లల పరుపు, దోమతెర, డ్రెస్సులు, చీరలు, హ్యాండ్ బ్యాగ్, టవల్లు, నాప్కిన్స్, పౌడర్, ఆట వస్తువులు ఉంటాయి. ఈ పథకానికి 605 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. అంగన్వాడీ కార్యకర్తలు, ప్లీజ్ ప్లీజ్ సైలెన్స్. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు,
బడుగు ఉద్యోగులుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. వీరు క్షేత్ర స్థాయిలో అట్టడుగు వర్గాల్లోని మహిళలకు వివిధ సేవలు అందించే కీలక కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లకు మంచి జీతాలు అందిస్తే వారు పేద మహిళలకు మంచి జీవితాలు అందించే సేవలు మెరుగ్గా చేస్తారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాన్ని 7,000 నుంచి 10,500కు పెంచడం జరిగింది. అంగన్వాడీల కార్యకర్తల జీతాలు పెంచడం ఇది రెండవసారి. వారి విధి నిర్వహణకు మరింత గౌరవం తేవడం కోసం వారి ఉద్యోగాన్ని అంగన్వాడీ టీచర్లుగా ఉన్నతీకరిస్తున్నాం. మినీ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల జీతాలను కూడా 4,500 నుంచి 6,000కు పెంచాం. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వీరికి కూడా జీతాలు పెంచడం ఇది రెండవసారి. జీతాలు పెంచడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 35,000 అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న 67,411 మంది సిబ్బంది లబ్ధి పొందుతారు. మహిళా శిశు సంక్షేమ శాఖకి ఈ బడ్జెట్లో మొత్తం 1,731.50 కోట్లు ప్రతిపాదించాం. బడ్జెట్ స్వరూపం మారిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి నిధుల కేటాయింపులకు మరింత పటిష్టమైన చట్టబద్ధతను కలిగిస్తున్నది. ఎస్సీల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుంది. అవి 3 ఎకరాల భూమి సాగు భూమి, యువతకు నైపుణ్యాభివృద్ధి, కళ్యాణ లక్ష్మి, విదేశాలలో విద్యాభ్యాసానికి తోడ్పాటు, ఇంటికి 50 యూనిట్ల ఉచిత కరెంటు మొదలైన అమలు పరుస్తున్నది. రాష్ట్ర అవతరణకు ముందు 1972 నుంచి 2014 దాకా ప్రభుత్వాలు 73.66 కోట్లు ఖర్చు చేసి 1,242 ఎకరాల భూమిని కొనుగోలు చేసి కేటాయించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 406 కోట్లతో 3,671 దళిత కుటుంబాలకు 9,664 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఎస్సీ ఎస్టీలకు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లను అమలు చేసింది. ఎస్సీల అభివృద్ధికి విద్యా అవకాశాలు పెంచడం కీలకం. డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఎస్సీల కోసం 130 గురుకుల విద్యాలయాలను మంజూరు చేసింది. ఇప్పటి వరకు 103 గురుకులాలను ప్రారంభించింది. ఎస్సీ విద్యార్థుల సమస్యలు తీర్చడానికి 2016-17లో 23 గురుకుల కళాశాలను ప్రారంభించింది. వచ్చే ఏడాది మరో 7 ఇటువంటి కళాశాలలు ప్రారంభిస్తున్నాం. విదేశీ విద్య కోసం స్కాలర్షిప్ను మా ప్రభుత్వం 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచింది. రాష్ట్ర అవతరణకు ముందు ఒకే ఎస్సీ స్టడీ సర్కిల్ ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం 9 స్టడీ సర్కిల్స్ను మంజూరు చేసింది. హైదరాబాద్ మినహా 9 పాత జిల్లాలలో ఒక్కొక్కటి మంజూరు చేసింది. కొత్త విద్యా సంవత్సరం నుంచి కొత్త స్టడీ సర్కిల్ ఏర్పాటు జరుగుతుంది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సన్నబియ్యం సరఫరా చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన అనివార్యత దృష్ట్యా రాష్ట్ర బడ్జెట్ స్వరూపంలో మార్పు చేస్తున్న విషయం ఇంతకుముందే ప్రస్తావించాను. దీనివల్ల ఎస్సీ ఎస్టీ సప్లాన్ విషయంలో కూడా మార్పులు చేపట్టవలసిన అవసరం ఏర్పడింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్కు బదులుగా ఆయా వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించిన లక్ష్యంతో ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించాలని నిర్ణయించాం. ఎస్సీల సంక్షేమం కోసం చేపట్టిన మొత్తం పథకాలకు 14,375.12 కోట్లు కేటాయించాం. షెడ్యూల్డ్ తెగల సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యంలో ఒకటి. రాష్ట్రావతరణ తర్వాత ఎస్టీ విద్యార్థుల కోసం ప్రభుత్వం 51 గురుకుల పాఠశాలను ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 ఎస్టీ స్టడీ సర్కిల్ ఉన్నాయి. ఎస్టీ జనాభాకు అనుగుణంగా జిల్లాలో కొత్త స్టడీ సర్కిల్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి గిరిజన తండాలను గూడాలను గ్రామ పంచాయతీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెల్లప్ప కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత వాల్మీకి బోయ కైతీ లంబాడ కులాలను ఎస్టీ కేటగిరీలో చేర్చే విషయం పరిశీలిస్తాం. ఎస్టీ సంక్షేమానికి మొత్తం కేటాయింపు 8,165.8 కోట్లు కేటాయించాం. రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తర్వాత జనాభానే అధికం. ఈ వర్గాల సంక్షేమం కోసం పాటు పడకపోతే అభివృద్ధికి అర్థం ఉండదు. విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు తోడ్పాటు అందించడానికి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి పేర ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు పథకాన్ని ప్రారంభించాం. బీసీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందిస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల చొప్పున 119 బీసీ గురుకుల పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాము. ఈ పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 76,160 మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలు గల విద్య అందుతుందని విశ్వసిస్తున్నాం. మౌలిక వసతులు, పోషకాహారం, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ తదితర వసతులకు మొత్తం ఒక్కో విద్యార్థికి 1,05,000 నుంచి
125,000 వరకు వ్యయం అవుతుందని అంచనా. బీసీ విద్యార్థుల కోసం ఇంత పెద్ద ఎత్తున గురుకుల విద్యాలయం నరే రాష్ట్రం స్థాపించలేదు. గొర్రెల చేపల పెంపకం ఎంబీసీలకు ప్రత్యేక పథకాలు, రజక నాయబ్రాహ్మణులకు పథకాలు, చేనేత కార్మికులకు పవర్లూమ్ వారికి పథకాలు అన్నీ కూడా బీసీ సంక్షేమానికి సంబంధించినవే. వీటిలో కొన్ని పథకాలు పశుసంవర్ధక శాఖ, పరిశ్రమల శాఖ ద్వారా అమలు చేయబడిన నిధులు బీసీ సంక్షేమ శాఖ ద్వారా మంజూరు చేయబడతాయి. బీసీల సంక్షేమానికి మొత్తం బడ్జెట్ కేటాయింపు కొన్ని స్కీములు కాకుండా 5,70.36 కోట్లు. తెలంగాణ మత సామరస్యానికి సమరస భావనకు పేరుగాంచింది. తెలంగాణ జీవన రీతిని మహాత్మా గాంధీ గంగా జమున తహజీబ్గా అభివర్ణించారు. రాష్ట్ర జనాభాలో మైనార్టీలు 14.2% ఉంటారు. రాష్ట్ర అవతరణ నాటి నుంచి ప్రభుత్వం మైనార్టీల ఆర్థిక అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టింది. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు సమానంగా మైనార్టీ వర్గానికి చెందిన విద్యార్థులకు 1.08 లక్షల మందికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇస్తున్నది. మైనార్టీల కోసం 201 రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేసింది. ఇందులో 71 ఇప్పటికే ప్రారంభించబడ్డాయి. మిగతా వాటిని వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తాం. మైనార్టీ వ్యాపారస్తులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం టీఎస్ ప్రైమ్ పథకాన్ని ప్రారంభించుతున్నది. మొదటిసారిగా ప్రభుత్వం ఇమామ్స్కు, మౌజమ్స్కి నెలకు 1,000 రూపాయల గౌరవ వేతనం ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం జరిగే గౌరవ వేతనాన్ని 1,500 పెంచుతున్నది. దీని ద్వారా 10,000 మంది లబ్ధి పొందుతారు. రాష్ట్ర ప్రభుత్వం రంజాన్, క్రిస్మస్ లను రాష్ట్ర పండుగలకు గుర్తించి పేదలకు విందులు ఏర్పాటు చేయడంతో పాటు దుస్తుల పంపిణీ చేస్తున్నది. మైనార్టీ సంక్షేమం కోసం రూపాయలు 1,249.66 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తున్నాను. పేదలకి గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో మా ప్రభుత్వం 2.62 లక్షల గదుల ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 28 ఫిబ్రవరి 2015 నాటికి 1,426 గృహాలు పూర్తయ్యాయి. 16,060 ఇళ్లు వివిధ దశలో ఉన్నాయి. టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. అసెంబ్లీ గత సెషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇతర సాగునీటి ప్రాజెక్టులు ముమ్మరంగా జరుగుతున్న మూలంగా కాంట్రాక్టర్లు ఈ 2 పడకల గదుల నిర్మాణం, ఇళ్ల నిర్మాణం పట్ల అంత ఆసక్తి చూపడం లేదు. 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నది. బైరంగ మార్కెట్లో సిమెంట్ బ్యాగ్ ధర 320 ఉండగా 230 రూపాయలకు సిమెంట్ బ్యాగ్ సరఫరా చేసే విధంగా ప్రభుత్వం 31 కంపెనీలతో ఎంయు కుదుర్చుకున్నది. జిల్లా కలెక్టర్లు వీటి నిర్మాణానికి తగిన స్థలాలు గుర్తించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2017-18 వీటి నిర్మాణం పుంజుకుంటుంది. బడ్జెటేతర వనరుల వీటి నిర్మాణ వ్యయానికి ఏదో సమీకరణ జరుగుతుంది. వృద్ధులకు, వితంతులకు, దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. 2017 ఏప్రిల్ నుంచి ఆసరా పెన్షన్లు ఒంటరి మహిళలకు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఒంటరి మహిళలకు అవమానాల నుంచి, నిస్సాయత నుంచి గట్టెక్కించినట్టు అవుతుంది. ఆసరా పెన్షన్లకు మొత్తం కేటాయింపు గతానికంటే ఎక్కువ కేటాయించి 5,330.59 కోట్లు. బ్రాహ్మణులు ఉన్నత సామాజిక వర్గానికి చెందినవారైనప్పటికీ వీరిలో ఎక్కువ మంది తక్కువ ఆదాయం గలవారు. హైదరాబాద్లో బ్రాహ్మణ సదనం నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే భూమి అదేవిధంగా 100 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ సామాజిక వర్గంలోని పేదల ఇక్కట్లు తీర్చే విధంగా వివిధ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఈ బడ్జెట్లో 100 కోట్లు కేటాయిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1,880.97 కోట్ల రూపాయలు. ఈ బకాయి భారం ప్రతి ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల సందర్భంగా సమస్యగానే వెంటాడుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటిదాకా రూపాయలు 5,662.07 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కోసం చెల్లించాం. ఈ ఏడాది బడ్జెట్లో రూపాయలు 1,939.93 కోట్లు ఇందుకోసం కేటాయించాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగులు ఆశించిన విధంగానే వారి ప్రయోజనాలు ఒక్కటొక్కటిగా నెరవేరుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేని విధంగా 43% ఫిట్మెంట్ ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన సంతోషానికి సంకేతంగా ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరు చేసింది. ఆరోగ్య భద్రత కోసం కుటుంబ సభ్యులందరికీ వర్తించే విధంగా హెల్త్ కార్డులను అందించింది.
తక్కువ వేతనాలతో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచింది. కనీస వేతన చట్టం పేర్కొన్న దానికన్నా రాష్ట్రంలో ఎక్కువ జీతాలు పెంచింది. రూపాయలు 6,700 జీతం పొందుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాన్ని 12,000కు పెంచింది. రూపాయలు 8,400 వస్తున్న వారికి 15,000 రూపాయలకు పెంచింది. 10,900 జీతం పొందుతున్న వారికి 17,000 వేతనాలను ప్రభుత్వం పెంచింది. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్ల వేతనాలను ప్రభుత్వం పెంచింది. ఎడ్జిటీలకు 10,900 రూపాయలు, స్కూల్ అసిస్టెంట్లకి 14,800 రూపాయలు చెల్లిస్తున్నది. వారసత్వంగా వీఆర్గా పనిచేస్తున్న వారి వేతనాలను 64.61% పెంచి ప్రభుత్వం బడుగు ఉద్యోగుల పట్ల తనకున్న మానవత్వాన్ని చాటుకున్నది. వీఆర్ఏల జీతం 6,500 రూపాయల నుంచి 10,500కు పెంచింది. దీంతో పాటు వీరికి 200 రూపాయల తెలంగాణ సాధన ఇంక్రిమెంట్ కూడా అందించనుంది. రూపాయలు 500 నుంచి 1,500 వరకు మాత్రమే వేతనం పొందుతున్న విలేజ్ ఆర్గనైజేషన్స్ వివోఎస్ అసిస్టెంట్లకి రూపాయలు 5,000 జీతం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల జీతాలు పెంచింది. ఇటీవల మరోసారి వారి జీతాలు పెంచింది. వచ్చేనాటికి 4,200 ఉన్న అంగన్వాడీ టీచర్ల వేతనం 10,500 అయింది. హెల్పర్ల జీతం 2,200 నుంచి 6,000 అయింది. ఐకేపీ ఉద్యోగులు సిబ్బంది కూడా ప్రభుత్వ వేతనాలు పెంచింది. సెర్ఫ్తో పాటు జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు సిబ్బందికి కూడా వేతనాలు పెంచింది. సెర్ఫ్లో క్లస్టర్ కోఆర్డినేటర్లకి రూపాయలు 6,150 నుంచి జీతాన్ని రెట్టింపు చేసి 12,000 రూపాయలు అందిస్తున్నది. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు వేతనం కేవలం రూపాయలు 6,290 నుంచి 10,000కు పెంచింది. తెలంగాణ వచ్చేనాటికి హోంగార్డులు తీసుకుంటున్న జీతం కేవలం 6,000. మా ప్రభుత్వం వారి జీతాన్ని 2 విడతలుగా పెంచి 12,000 చేసింది. జిహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికుల వేతనాన్ని 8,500 నుంచి 12,500 రూపాయలకు పెంచింది. డ్రైవర్ల వేతనాన్ని 10,200 నుంచి 15,000కు పెంచింది. దేశంలో మరెక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటుంది. జర్నలిస్టుల కుటుంబాల ఆరోగ్య పరిరక్షణకు హెల్త్ కార్డులు అందించింది. వారికి ప్రభుత్వ ఖర్చులతో మంచి వైద్యం అందిస్తున్నాం. మరణించిన జర్నలిస్టుల కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ కూడా అందిస్తున్నాం. 10వ తరగతి లోపు విద్యార్థుల కుటుంబాలకు ఒక్కో విద్యార్థికి 1,000 రూపాయల చొప్పున అదనంగా సాయం అందిస్తున్నాం. ఈ విధంగా మరణించిన జర్నలిస్టుల కుటుంబాల కోసం ఓ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరొకటి లేదు. ఈ ఏడాది బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమానికి రూపాయలు 30 కోట్లు కేటాయిస్తున్నాం. సైనికులు మాజీ సైనికుల సంక్షేమానికి, మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమానికి దేశంలో మరే రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణ రాష్ట్రం చేపట్టింది. రిటైర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మరో ఉద్యోగం చేసిన వారికి డబుల్ పెన్షన్ అందించే విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. అమర జవాన్లకు అందించే గ్యాలంటరీ అవార్డుల ద్వారా అందించే నగదులు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ ప్రకటించింది. సైనికుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవడానికి వీలుగా రాష్ట్రంలో సైనిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతున్నది. ప్రజారోగ్య వ్యవస్థను విస్తృతపరచడానికి, సౌకర్యాలను మెరుగుపరచడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రభుత్వ వైద్య వ్యవస్థను గతంలో తీవ్రంగా నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రభుత్వ వైద్యశాల మీద ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ వైద్యం మీద మళ్లీ ప్రజలకు నమ్మకం పెరిగే విధంగా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ దవాఖానలను మెరుగుపరచడానికి ప్రభుత్వం పూనుకున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి మొదలుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లకు నేరుగా నిధులు అందిస్తున్నది. హాస్పిటల్లో బెడ్ల సంఖ్యను బట్టి నిధులను కేటాయించింది. వాటిని నేరుగా ఆసుపత్రికి విడుదల చేస్తున్నది. హాస్పిటల్లో మందుల కొనుగోలుకు నిధులు రెట్టింపు చేసింది. అన్ని హాస్పిటల్లో పాడుబడిన బెడ్లు, బెడ్షీట్లు, సెలైన్ స్టాండ్లు, ఇతర పరికరాలను కొత్తగా అందిస్తున్నాం. హైదరాబాద్లో కొత్తగా మరో 3 మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నాం. ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను కరీంనగర్లో నిర్మించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 108 సేవలను విస్తరించేందుకు కొత్తగా 145 వాహనాలు కొనుగోలు చేశాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన వారి మృతదేహాలను
मृतदेह इंडक तरली पेदल पड़े इबंधन प्रभुत्म मानवत्व तो अर्थंजेक मृतदेह तरली गत याबे वाहन समकूर्चा मो याबे वाहन को गिरीजन प्राता आदिवासी गूडल वैद्य सेव विस्तरी प्रभुत्म प्रत्येक चर्क इप्के मुफ्त तुम वाहना कोई आदिवासी गिरीजन प्राता पेद आस्पत्र तरली गौरव मुख्यमंत्री केसीआर गयत्न वाली की नाग सारू के प्रभुत् वाल मन एंपील पार्लमेंट चयन वाल के प्रभुत् मन राष्ट्र की एम्स मंजूर चेयरानी चर्क राष्ट्र ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నది. ఇందుకోసం ఈ బడ్జెట్లో ఆరోగ్య శాఖకు రూపాయలు 5,976.17 కోట్లు కేటాయిస్తున్నాం. విద్య మనిషికి మూడో కన్ను. సమాజం సాధించిన నాగరికత విలువలు విజ్ఞానం కొత్త తరానికి అందించడానికి విద్య ఒకటే సాధనం. విద్య సామాజిక గౌరవాన్ని పెంచుతుంది, సాధికారతను ఇస్తుంది. విద్యకున్న ప్రాథమిక దృష్టి ప్రభుత్వం విద్యారంగాన్ని పరిష్కరిస్తున్నది. నేను ఇంతకు ముందే ప్రస్తావించినట్లు వివిధ శాఖలకు కేటాయించిన నిధుల ద్వారా పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపిస్తున్నాం, విద్యారంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నాం. ఉస్మానియా సెంటినరీ బ్లాక్ నిర్మాణానికి మరియు ఉత్సవ నిర్వహణకు రూపాయలు 200 కోట్లు కేటాయిస్తున్నాం. అంతేగాక ఇతర విశ్వవిద్యాలయ మౌలిక వసతుల మెరుగుదలకు రూపాయలు 200 కోట్లు కేటాయించడం జరిగింది. విద్యాశాఖ కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూపాయలు 12,705.72 కేటాయించాం. కేవలం విద్యాశాఖ ద్వారా మాత్రమే కాకుండా వివిధ శాఖల ద్వారా విద్యారంగం కోసం ఖర్చు పెడుతున్నామనే విషయాన్ని కూడా గమనించాలని కోరుతున్నాను. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో పంచాయతీ ద్వారా పన్నుల వసూలు మెరుగయ్యాయి. దీనివల్ల గ్రామ పంచాయతీలు గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నాయి. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు జడ్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని గణనీయంగా పెంచిన విషయం గౌరవ సభలు గుర్తు చేస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రాష్ట్రంలోని నొరం మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మారుస్తున్నాం, బీటీ రోడ్ల మరమ్మతులు చేస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖకు ఈ బడ్జెట్లో రూపాయలు 14,723.42 కేటాయిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా రోజురోజుకు పెరుగుతున్నది. తెలంగాణ జనాభాలో 40% పైగా జనం పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ జనాభాలో 20% మంది హైదరాబాద్ నివసిస్తున్నారు. పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో తక్షణ అవసరమైన సదుపాయాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందుకోసం హైదరాబాద్ నగరంతో పాటు ఇతర నగరాలు పట్టణాల అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నాం. జిహెచ్ఎంసీకి రూపాయలు 1,000 కోట్లు, గ్రేటర్ వరంగల్కు 300 కోట్లు, మిగతా మున్సిపల్ కార్పొరేషన్లకు 400 కోట్లు ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నాం. మూసీ నది తీర ప్రాంతం అభివృద్ధికి రూపాయలు 350 కోట్లు కేటాయిస్తున్నాం. మొత్తం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకి రూపాయలు 5,599 కోట్లు కేటాయిస్తున్నాం. వీటితో పాటు బడ్జెటేతర మార్గాల్లో నిధులను సమీకరించి పట్టణ ప్రాంతాల్లో ఖర్చు పెట్టడం జరుగుతుంది. హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సౌకర్య కల్పన లేదు. వర్షాకాలంలో వరదలు మరియు నీటి నిల్వ కారణంగా రహదారి వ్యవస్థ చిన్నభిన్నమై జనజీవనం స్తంభిస్తుంది. ఈ సమస్యలను అధిగమించడానికి పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి మరియు వరద నీరు పారుదల వ్యవస్థను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిషన్ భగీరథ, ప్రతి ఇంటికి నల్ల ద్వారా ప్రతిరోజు సురక్షిత మంచినీరు అందివ్వాలనే బృహత్తర లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం అనుకున్న వేగంతో పూర్తవుతున్నది. డిసెంబర్ 2017 నాటికి అన్ని గ్రామాలకు నదీ జల చేరే విధంగా కార్యాచరణ అమలవుతున్నది. ఆపై ప్రతి ఇంటికి నల్ల ద్వారా గోదావరి కృష్ణా జలాలు అందుతాయి. రాష్ట్రంలోని 24,200 గ్రామీణ ఆవాస ప్రాంతాల్లోని 52,18,225 కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు లభ్యమవుతుంది. 65 మున్సిపాలిటీలలోని 12.52 లక్షల కుటుంబాలకు ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రామాలకు ఇదే పథకం ద్వారా మంచినీరు లభిస్తుంది. ప్రతి ఇంటికి ప్రతిరోజు మనిషికి గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్ల నీరు, మున్సిపాలిటీలో 135 లీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్లో 150 లీటర్ల నీరు అందిస్తారు.
బడ్జెట్ పై పెద్దగా భారం పడకుండానే బడ్జెట్ ఏతమిలతో ఈ పథకాన్ని పూర్తి చేస్తున్నాం. ఈ పథకానికి బడ్జెట్ సపోర్ట్ కింద రూపాయలు 3,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. రాజధాని నిర్మాణంలో గతంలో ప్రభుత్వాలకు ఓ విధానం అంటూ లేదు. తెలంగాణ ఏర్పాటుకు 13 ఏళ్ల ముందు రాజధాని నిర్మాణం మరమ్మతులో స్తంభన ఏర్పడింది. ప్రయాణం రవాణా సాఫీగా సురక్షితంగా లేక ప్రజలు ఎంతో నష్టపోయారు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తెలంగాణ భౌగోళిక స్థితిగతులకు అనుగుణంగా రహదారుల నిర్మాణం కోసం సమగ్ర విధాన రూపకల్పన చేసింది. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి ఖచ్చితంగా పక్కా రోడ్డు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లేన్ రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ రోడ్డు ఉండే ప్రణాళికలు అమలు చేస్తున్నది. పంచాయతీ పరిధిలో రూపాయలు 2,247.28 కోట్ల వ్యయంతో 14,689 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లకు మరమ్మతులు చేశాం. రూపాయలు 4,564 కోట్ల వ్యయంతో 8,987 కిలోమీటర్ల మేర రాజధాని వెడల్పు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూపాయలు 891 కోట్ల వ్యయంతో 460 బ్రిడ్జ్ల నిర్మాణం జరుగుతున్నది. ఆర్ఎండ్బి పరిధిలో 1,550 కోట్ల వ్యయంతో 5,150 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లకు మరమ్మతులు చేసింది. రూపాయలు 4,100 కోట్ల వ్యయంతో 2,850 కిలోమీటర్ల మేర రోడ్ల వెడల్పు అభివృద్ధి చేసింది. రూపాయలు 2,782 కోట్ల వ్యయంతో 512 బ్రిడ్జ్ల నిర్మాణం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన విజయం సాధించింది. గత 7 దశాబ్దాలలో మన తెలంగాణ నిర్మించిన జాతీయ రహదారి కేవలం 2,527 కిలోమీటర్లు అయితే, ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించింది 2,776 కిలోమీటర్లు. అంటే 7 దశాబ్దాల్లో సాధించిన హైవేల కన్నా ఎక్కువ హైవేలు కేవలం 2.5 ఏళ్ల తక్కువ కాలంలో ప్రభుత్వం సాధించింది. దీంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 5,303 కిలోమీటర్లకు పెరిగింది. ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు జాతీయ సగటు 3.8 కిలోమీటర్లు అయితే, తెలంగాణ సగటు 4.62 కిలోమీటర్లు. రోడ్ల నిర్మాణానికి బడ్జెట్లో 5,33.64 కోట్లు కేటాయిస్తున్నాం. 58 ఏళ్ల సమైక్య పాలన చీకట్లను తొలగిస్తూ ఉదయించిన తెలంగాణ వైపు ప్రయాణిస్తున్నది. విద్యుత్ సరఫరా సాధించిన అపరూపమైన ప్రగతే అందుకు తార్కాణం. గత 58 ఏళ్లలో ఎన్నడూ ఏ ప్రభుత్వం నేటి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నట్టు విద్యుత్తును ప్రజలకు అందించలేదు. సమైక్య రాష్ట్రంలో కోతలు లేని కరెంటు ఒక తీరని కళ, నేడది ప్రజల నిత్య అనుభవం. మా ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే విద్యుత్ పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. అనతి కాలంలోనే అద్భుతాన్ని ఆవిష్కరించింది. గతంలో కరెంటు ఉంటే వార్త, నేడు కరెంటు పోతే వార్త. కరెంటు కోతలకు కాలం చెల్లింది. నిరంతర విద్యుత్తో తెలంగాణ వెలుగులు ఊరేగింపుతున్నది. నేడు వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలుగుతామని సగర్వంగా ప్రకటిస్తున్నాను. ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ 9,500 నుంచి 10,000 మెగావాట్లకు చేరుకున్న సమర్థవంతంగా సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉంది. మెరుగైన విద్యుత్ సరఫరాతో ప్రగతి దిశగా మా ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది. పల్లెల్లో పట్టణాల్లో పరిస్థితి మెరుగై నిరాశ నిస్పృహ తొలగి ఉత్సాహపూరిత వాతావరణం నెలకొన్నది. విద్యుత్ ఉత్పత్తిలో దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఉన్న విద్యుత్ సామర్థ్యం కేవలం 6,574 మెగావాట్లు. ఈ 2.5 ఏళ్లలో అదనంగా 4,190 మెగావాట్లు విద్యుత్ సమకూరింది. ఈ ఏడాది చివరి వరకు మరో 4,130 మెగావాట్ల విద్యుత్ అందుతుంది. రాబోయే 3 ఏళ్లలో మొత్తం 16,306 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. పాల్వంచ కేటీపీఎస్లో 800 మెగావాట్లు, ఛత్తీస్గఢ్ నుంచి 1,000 మెగావాట్లు, భద్రాద్రి పవర్ ప్లాంట్ నుంచి 1,080 మెగావాట్లు, ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్లు, సింగరేణి ద్వారా 800 మెగావాట్లు, యాదాద్రి పవర్ స్టేషన్ ద్వారా 4,000 మెగావాట్లు, సీజీఎస్ ద్వారా 809 మెగావాట్లు, సోలార్ ద్వారా 3,722 మెగావాట్లు, 90 మెగావాట్ల హైడల్ పవర్ అందుబాటులోకి రానుంది. వార్ధా డిచ్పెల్ లైన్ నిర్మాణం పూర్తయింది. దీని ద్వారా 2,000 మెగావాట్ల విద్యుత్తును నార్థన్ గ్రిడ్ నుంచి పొందే అవకాశం కలిగింది. దేశంలో ఎక్కడ విద్యుత్ అందుబాటులో ఉన్నా మనం దాన్ని పొందేందుకు ఈ లైన్ ద్వారా సాధ్యమవుతుంది. లోటు విద్యుత్తో మొదలైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారబోతున్నది. విద్యుత్ డిస్కమ్లకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి ఆ సంస్థల మొత్తం రూపాయలు 11,897 కోట్ల అప్పులో 75% అప్పులు కేంద్ర ప్రభుత్వ ఉదయ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది.
దీని వల్ల డిస్కంలకు ప్రతి ఏటా రూపాయలు 890 కోట్ల వడ్డీ భారం తగ్గుతుంది. విద్యుత్ శాఖకు ఈ బడ్జెట్లో 4,203.21 కోట్లు కేటాయిస్తున్నాం. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని 24% నుంచి 33% పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం పథకం కింద 230 కోట్ల మొక్కలు నాటే ప్రణాళిక ప్రారంభించాం. ఇప్పటికే 47.53 కోట్ల మొక్కలను నాటాం. మరో 40 కోట్ల మొక్కలను 2017-18 నాటుతాం. హరితహారానికి బడ్జెట్లో రూపాయలు 50 కోట్లు కేటాయించాం. 2.5 ఏళ్ల చిన్న వయసున్న తెలంగాణ రాష్ట్రం సులభతర వాణిజ్య విధానంలో దేశంలోనే 1 ర్యాంకు చేజిక్కించుకున్నది. సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్ అనే నినాదంతో మా ప్రభుత్వం రూపొందించిన TSIPA చట్టం తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి బంగారు బాటలు వేసింది. 15 రోజుల్లోనే పారిశ్రామిక అనుమతులు ఇస్తున్నాం. నిర్ణీత రోజులలోపు అనుమతుల ప్రక్రియ పూర్తి కాకపోతే స్వీయ ధృవీకరణతో అనుమతి పొందే వీలు కల్పించాం. దీంతో రాష్ట్రంలో అప్పటిదాకా కొనసాగిన లైసెన్స్ రాజుకు ప్రభుత్వం చెరగబీత పాడింది. సెల్ ఫోన్ల ఉత్పత్తి చేసే ఒక విఖ్యాత బహుళజాతి సంస్థ తెలంగాణ రాష్ట్రంలో తమ యూనిట్ స్థాపన విషయంలో ఎక్కడా తమకు అవినీతి కానీ అలసత్వం కానీ ఆలస్యం కానీ ఏ అడ్డంకులు ఎదురు కాలేదని, ఇది తమకెంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించిందని మా ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ సందేశం పంపించింది. అనుమతులు పొందే ప్రక్రియ పారదర్శకంగా సమతలంగా అవినీతి రహితంగా సాగుతుందనేందుకు ఇది ఒక మచ్చుతునుక మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఈ 2.5 ఏళ్ల కాలంలో 2.2 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా రూపాయలు 58,341 కోట్ల పెట్టుబడులతో 3,451 పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం జరిగింది. వీటిలో 1,097 పరిశ్రమలు తమ ఉత్పత్తులు ప్రారంభించి 43,75 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఈ పరిశ్రమల్లో బోయింగ్, ITC, టాటా, సికోర్సికి, HSIL, తోషిబా మరియు మైక్రోమాక్స్ వంటి సుప్రసిద్ధ సంస్థలు కూడా ఉన్నాయి. పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్లో రూపాయలు 985.15 కోట్లు కేటాయిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఎన్నో దిగ్గజ సంస్థలు హైదరాబాద్ నగరంలో తమ యూనిట్లు ప్రారంభిస్తున్నాయి. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 12% కలిగి 2వ స్థానాన్ని ఆక్రమించింది. గత 7 ఏళ్ల ఐటీ ఎగుమతుల విలువ 75,70 కోట్ల రూపాయలు. తెలంగాణలోని ఐటీ కంపెనీ ద్వారా దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం ఐటీ పరిశ్రమను ప్రోత్సహించడానికి ICT పాలసీని, ఎలక్ట్రానిక్స్ పాలసీని, యానిమేషన్ గేమింగ్ పరిశ్రమ కోసం ఇమేజ్ పాలసీని, ఇన్నోవేషన్ పాలసీని, రూరల్ టెక్నాలజీ పాలసీని, డాటా సెంటర్స్ పాలసీని, ఓపెన్ డాటా పాలసీని, సైబర్ సెక్యూరిటీ పాలసీని రూపొందించాం. ఐటీ శాఖకు ఈ బడ్జెట్లో 252.89 కోట్లు కేటాయించాం. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రజల జీవితానికి భద్రత కల్పించడంతో పాటు రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ అంశం దోహదపడుతున్నది. తెలంగాణలో పోలీస్ శాఖ ఆధునీకరణకు, సిబ్బంది జీవన ప్రమాణాలను పెంచడానికి, వారికి సరైన శిక్షణ అందివ్వడానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందివ్వడానికి ఆధునిక వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నది. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ విజయవంతంగా పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో గుడంబా నివారణకు ప్రభుత్వం విముఖ వ్యూహం అనుసరిస్తున్నది. గుడంబా తయారీ అమ్మకాలను నిరోధించడంతో పాటు గుడంబా తయారు చేసే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కలిగిస్తున్నది. రాష్ట్రంలో గుడంబా మహమ్మారిని పారవేయేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్పత్తులు ఇచ్చాయి. పోలీస్ శాఖ సమర్థత పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల నేరాలు తగ్గుముఖం పట్టాయి. ఈ బడ్జెట్లో పోలీస్ శాఖకు రూపాయలు 4,828.18 కోట్లు కేటాయిస్తున్నాం. తెలంగాణలోని పర్యాటక కేంద్రాలు, యాత్రా స్థలాలు సమైక్య రాష్ట్రంలో ఎంతో అలక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత పర్యాటక కేంద్రాలు అభివృద్ధి నోచుకుంటున్నాయి. రాష్ట్రానికి వచ్చే పర్యాటక సంఖ్య పెరుగుతున్నది. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం క్రియాశీల నిర్ణయాలు తీసుకున్నది. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు టూరిస్టు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసింది. హెరిటేజ్ వాక్ వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి మన రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది. పర్యాటక రంగంతో పాటు సాంస్కృతిక వికాసానికి కూడా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. పర్యాటక సంస్కృతి శాఖకు ఈ బడ్జెట్లో రూపాయలు 198.03 కోట్లు కేటాయించింది. 2015-16 సంవత్సరంలో అకౌంటెంట్ జనరల్ గారు ధృవీకరించిన లెక్కల ప్రకారం రూపాయలు 238.09 రెవెన్యూ మిగులు తేలింది. ద్రవ్యలోటు రూపాయలు 18,756.15 కోట్లు. ఇది GSDP లో
3.21%. ద్రవ్యలోటు ఎఫ్ఆర్బిఎం నిర్దేశించిన పరిధిలోనే ఉన్నది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 97,922.87 కోట్లు ఖర్చు అయ్యింది. సవరించిన అంచనాల ప్రకారం అంచనాలు 2016-17 సంవత్సరం సవరించిన అంచనాలను బట్టి రూపాయలు 1,12,191.07 కోట్లు అవుతుందని అంచనా వేశాము. ఇది బడ్జెట్ అంచనాల్లో 86.02%. కేంద్రం నుండి రావాల్సిన ప్రణాళికలు తగ్గాయి. కోర్టు వాజ్యాల కారణంగా భూముల అమ్మకం జరగలేదు. వాణిజ్య పనులను రావాల్సిన బకాయిలు కోట్ల కేసు కారణంగా వసూలు కాలేదు. నోట్ల రద్దు వల్ల ఆదాయం తగ్గింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేని అంశాలు. 2016-17 సంవత్సరం సవరించిన అంచనాల ప్రకారం రూపాయలు 1,99.40 కోట్లు రెవెన్యూ మిగిలి ఉన్నది. రూపాయలు 21,892.83 కోట్ల ద్రవ్యలోటు ఉంటుందని అంచనా వేశాను. 2016-17 సంవత్సరం అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర సొంత ఆదాయం రూపాయలు 58,636 కోట్లు కాగా 2017-18లో రాష్ట్ర సొంత ఆదాయాన్ని రూపాయలు 69,220.37 కోట్లుగా అంచనా వేస్తున్నాం. కేంద్ర వితరణ కింద వచ్చే నిధులు 2016-17 బడ్జెట్ అంచనాల ప్రకారం రూపాయలు 28,433.78 కోట్లు కాగా 2017-18 బడ్జెట్లో రూపాయలు 43,862.67 కోట్లను ప్రతిపాదించడమనేది కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో నామమాత్ర పెద్దగా కనిపిస్తున్నది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 1,49,646 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాము. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్ని రూపాయలు 1,49,460 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాము. దీనిలో నిర్వహణ వ్యయం కింద రూపాయలు 61,607.2 కోట్లు, ప్రగతి పద్ధతి కింద రూపాయలు 88,38.80 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. నిర్వహణ వ్యయం కంటే ప్రగతి పద్ధతి వ్యయం ఎక్కువగా ఉండడం అపూర్వం. నిర్వహణ వ్యయంలో ఎక్కువగా రాజీ పడకుండా దీన్ని చేసి చూపాం. వనరులను బలోపేతం చేసి వ్యయాన్ని సహేతుకంగా క్రమబద్ధీకరించడం ద్వారా ఇది సాధ్యమైంది. జిఎస్డిపిని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2011-12 బేస్ ఇయర్గా స్వీకరించింది. కాబట్టి ఎఫ్ఆర్బిఎం చట్ట ప్రకారం 2017-18 సంవత్సరంలో రుణ పరిమితి కొంత పెరగవచ్చునని అంచనా వేస్తున్నాను. 2017-18 సంవత్సరం బడ్జెట్లో రెవెన్యూ మిగులు రూపాయలు 4,571.30 కోట్లు, ద్రవ్యలోటు రూపాయలు 26,096.31 కోట్లు ఉండగలదని అంచనా వేస్తున్నాము. ఈ ద్రవ్యలోటు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.48% అంచనా వేయడం జరిగింది. సాగునీటి రంగానికి కేటాయించిన నిధులను నిర్మాణ వ్యయంగా పరిగణించడం వల్ల రెవెన్యూ మిగిలి అధికంగా అంచనా వేయడమైంది. ముందు చెప్పిన విధంగా ప్రభుత్వ పథకాలను అమలుపరిచే కార్పొరేషన్లకు బడ్జెటేతర పద్ధతిలో నిధులను సమకూర్చడం జరుగుతున్నది. బడ్జెట్లోని కేటాయింపుతో పాటు ఆయా కార్పొరేషన్లు గల సొంత ఆదాయ వనరుల ద్వారా సమకూర్చుకునే బడ్జెటేతర నిధులతో కలిపి చూసినట్టయితే 2017-18 ఆర్థిక సంవత్సరంలో వ్యయం చాలా ఎక్కువగా ఉంటుందని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అనేక విషయాల్లో దేశానికి ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు నీతి ఆయోగ్ ప్రశంసించడమే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయాలని సూచించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ రాష్ట్రం 1 స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు అభినందించింది, అవార్డులు ప్రకటించింది. అభివృద్ధిలో మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. 30కి పైగా ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తూ బడ్జెట్లో సుమారు కేటాయింపులు జరుపుతూ సంక్షేమ రంగంలో మన దేశంలోనే 1గా ఉన్నాం. అభివృద్ధి నమూనా అంటే ఇప్పటి వరకు కేరళ గుజరాత్ల గురించి దేశం మాట్లాడుకునేది, కానీ అతి కొద్ది సమయంలోనే తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని నమ్మకం నాకున్నది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ప్రజాభ్యుదయం కోసం అర్థవంతంగా సమర్థవంతంగా నిర్వహించే సృజనాత్మక ఆర్థిక ప్రణాళికే బడ్జెట్. 100 కోట్లు వచ్చిపడినా పరిపాలనా దక్షత అంకిత భావం లేకపోతే ప్రజాధనం నిరర్ధకమైపోతుంది. వృధా వ్యయానికి అసంగత విధానాలకు సచ్చెప్పి ప్రజాజీవన వికాసమే గీటురాయిగా కూర్చిన ఆర్థిక ప్రణాళిక ఇది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజం ఇచ్చి కులవృత్తులకు ఆధారంగా నిలిచి కూలన జీవితాలను నిలబెట్టేదే బడ్జెట్. జాడు పొట్ట నింపుకోవడం కోసం ఊరు జాడలు మార్చి తల్లిదండ్రులను విడిచి భార్యా బిడ్డలకు దూరమై దూరదేశాలలో దుఃఖం కలిగిస్తున్న తెలంగాణ బిడ్డలు తిరిగి పల్లెలకు పయనం కావాలనే మా ఆకాంక్ష. మైగ్రేషన్ నుంచి వెళ్ళి రివర్స్ మైగ్రేషన్ దిశగా తెలంగాణ ప్రస్థానం సాగేందుకు ఈ బడ్జెట్ దిక్సూచిగా నిలుస్తుందని భావిస్తున్నాను. అన్నార్తలు అనాథలుండని ఆ నవయుగాన్ని సాధించేందుకు కరువంటూ కాటకమంటూ కనిపించని తీరాలకు తెలంగాణను చేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము అలపెరగకుండా పరిశ్రమిస్తాం. బంగారు తెలంగాణ సాధన దిశలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ను ఆమోదించాలని కోరుతున్నాను. జై హింద్, జై తెలంగాణ. హరీష్ రావు గారేమో సిద్ధిపేటల గుట్టు చప్పుడు కాకుండా 2000 ఇళ్లు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలేం కాదు అధ్యక్ష. మరి మేం కట్టేది అధ్యక్ష? మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?